ప్రస్తుతం దిలీప్ గారు ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. నమస్తే దిలీప్ గారు. సో ఎలా జరుగుతుంది అనుకోవచ్చు, ఉపపోరు మొత్తానికి ఒక నెలగా తీవ్రస్థాయిలో పోటాపోటీ ప్రచారం సాగినప్పటికీ ఎప్పుడైతే ఈటల గారు రాజీనామా చేస్తారో అప్పటి నుంచి ఇంచుమించుకు హుజూరాబాద్లో ఉప ఎన్నిక వాతావరణం కనిపిస్తూనే వచ్చింది. ఇక ఓటర్ తన నిర్ణయం ప్రకటించే సమయం వచ్చేసింది. ఆల్రెడీ ఈ విమర్శలు నిక్షిప్తం అయిపోతుంది నేతల భవిష్యత్. ఏమనిపిస్తోంది జరుగుతున్న తీరు? ఈరోజు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోతున్న ఎన్నిక. ఎందుకు అని అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ మనగడ కోసం దాదాపు పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత బలంగా ఉంటుంది, ఎంత బలహీనపడ్డది అనేది ఈ ఎన్నిక రుజువు చేయబోతుంది. మేము ముందు నుంచి చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈటల రాజేందర్ గారు ఒక ఆత్మగౌరవ నినాదం తీసుకొని ఈరోజు ఈ ఎన్నిక ముందుకు వచ్చిండ్రు. ఎన్నిక ముందు మనం అన్ని విషయాల కంటే ముందు చర్చించాల్సిన విషయం ఒకటి ఉందండి. ఇప్పుడు చరిత్ర ఉన్నది, చరిత్ర పాఠాలు చెప్తుంది అందరికీ, పార్టీలకైనా వ్యక్తులకైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే గుణపాఠాలు నేర్పుతుంది చరిత్రనే. కనుక ఇప్పుడు గుణపాఠం నేర్పుతుంది చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి. ఎందుకు అని అంటే చాలా చిన్న అంశం నేను స్పృశించదలుచుకున్న. కేసీఆర్ గారు టీడీపీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని స్థాపించిండు. ఆ రోజు చాలా చిన్నగా స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీ. టీడీపీ బలంగా ఉండే, చాలా బలమైన పార్టీ. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏముంది లే కేసీఆర్ గారు ఏం చేయగలుగుతారు టీడీపీ పార్టీని అని చెప్పారు. ఈరోజు టీడీపీ పార్టీ కకావికలం అయిపోయింది. టీడీపీ పార్టీ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో అయితే లేనేలేదు. సేమ్ ఆ చరిత్ర ఈరోజు తిరగరాసిండు ఈటల రాజేందర్ గారు. కేసీఆర్ గారు చంద్రబాబు పాత్రలోకి ఒదిగిపోయిండ్రు, కేసీఆర్ పాత్ర లోపలికి ఈరోజు ఈటల రాజేందర్ గారు వచ్చారు. ఇది చరిత్ర, మీరు ఖచ్చితంగా చూడండి. హుజూరాబాద్ ఎన్నిక జరిగిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కకావికలం అయిపోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది. ఒక ఈరోజు ఉద్యమకారులను అందరినీ పక్కన పెట్టి వారు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న దానికి పరాకాష్ఠగా ఈటల రాజేందర్ గారిని బహిష్కరించడం మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే భరించరు, తెలంగాణ సమాజం ఇప్పటిదాకా భరించింది. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ అన్ని ఎంత దుందుడుకు చర్యలు కానీ, ఎంత అమానవీయ చర్యలు కానీ, అప్రజాస్వామికంగా వ్యవహరించిన తీరు కానీ ప్రజలందరూ గమనించారు. ఎస్, అంటే ఏం జరిగినప్పటికీ సరే ఆల్రెడీ ఓటర్లు నిక్షిప్తం చేస్తున్నారు. ఓటర్స్ పక్కన పెడితే ఒకవైపు మాకు హుజూరాబాద్ ఒక ఎన్నికే కాదు, ఇది మేము కేవలం మెజార్టీ మీద దృష్టి పెట్టాం. ఎట్లా అంటారు, ఇప్పుడు తర్జమైందని వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా అంటారు చెప్పండి. మీరు మొత్తం యంత్రాంగం, ఈరోజు రాష్ట్ర పార్టీ యంత్రాంగం మొత్తం హుజూరాబాద్లో ఒక కేంద్రీకృతమైంది. మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, చోటా నాయకుల నుంచి బడా నాయకుల దగ్గర దాకా ఉన్నారు. మరి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోతే అసలుకి ఈరోజు మనము చర్చిస్తున్న సమయానికి దళిత బంధు పథకం ఎందుకు అనౌన్స్ చేశారు హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా? ఇంతకుముందు 7 సంవత్సరాల నుంచి దళిత బంధు స్కీమ్ గురించి ఆలోచన, దళితుల గురించి ఆలోచన చేయని వాళ్ళు ఈవెందో సప్లాన్ నిధులను కూడా ఖర్చు చేయని పరిస్థితి. 50,000 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ నిధులని వారిపైన ఖర్చు చేయకుండా దారి మళ్లించి వీరు కాంట్రాక్టుల కోసము కమిషన్ల కోసం ఇచ్చి ఆ డబ్బులతోటి ఆ డబ్బులను తీసుకొని ఈరోజు హుజూరాబాద్ ఎన్నిక పోటీలో వీళ్ళు మొత్తం ప్రజలందరినీ ప్రలోభ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కనుక దళితుల మీద ప్రేమతోటో లేకుంటే ప్రజలపైన ప్రేమతోటో టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయట్లేదు. వారి పబ్బం గడుపుకోవడం కోసమే రాజకీయం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కానీ, ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హుజూరాబాద్లో నిలబడ్డా కానీ ఈరోజు కూడా ఆశాజనక పరిస్థితులు లేవు వారికి. ఏ సర్వే నివేదికలు తీసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారనే నివేదికలు వస్తున్నాయి తప్ప వారికి ఎక్కడ కూడా వారి వైపు టర్న్ అయినట్టు హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్కి వేస్తామని చెప్పి ఎక్కడ కూడా చెప్తలేరు. దాదాపు మీ న్యూస్ ఛానల్ కూడా ఊరూరు తిరిగింది, నియోజకవర్గం మొత్తం తిరిగింది, వారు కూడా ఆ నివేదికలే వచ్చినాయి. అంటే దిలీప్ గారు, ఒకటి అంటే మీరు ఇలా చెప్తున్నారు, రైట్, ఓకే, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది ఇది కాదని లేదు పక్కన పెడితే, ఏ ఉప ఎన్నిక వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ ఆధిపత్యం అనుకునే సందర్భంలో దుబ్బాక కావచ్చు, జీహెచ్ఎంసీలో కావచ్చు గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ. బట్ తర్వాత జరిగిన సాగర్ ఎన్నిక కావచ్చు, కొన్ని ఎన్నికలు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కానీ మళ్ళీ టీఆర్ఎస్ మళ్ళీ తన ప్రాబల్యం చాటుకుంటూనే వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు,
సో ఈ నేపథ్యంలో హుజూరాబాద్ కూడా కేవలం అక్కడ పార్టీని చూస్తే ఈటల గారికి ఓటేశారు కానీ ఈటల గారిని చూస్తే కాదు, అభివృద్ధి అనేది జరగలేదు అనేది వారు ప్రధానంగా చెప్తున్న అజెండా. ఇప్పుడు ఒకవేళ నిజంగా అభివృద్ధి గురించి ఆలోచన చేయడం మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 7 సంవత్సరాల్లో 4 నియోజకవర్గాల్లోనే అభివృద్ధి జరిగింది. ఒకటి గజ్వేలు, 2 సిద్దిపేట, 3 సిరిసిల్ల, 4 హుజూరాబాద్. ఖచ్చితంగా చెప్తున్నాం మేము. ఈటల రాజేందర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో అడుగడుగునా మీరు పర్యటించండి, ఎక్కడ వెళ్ళినా కానీ హుజూరాబాద్లో ఈటల గారి మార్క్ కనిపిస్తుంది, వారి అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తాయి. వారు ప్రజలకు అందుబాటులో ఉండే విధానం కానీ, వారు ప్రజల్లో అనుసంధానమై ఉండే విధానం కానీ, 20 సంవత్సరాల నుంచి ఆయన 6 టైమ్స్ ఎమ్మెల్యే అండి. నాట్ ఓన్లీ 1 టైమ్ ఏదో కనుదప్పిలుట్టబోయినట్టు ఒకసారి 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కాదు, 2 సార్లు ఆయన ఇంతకుముందు రిజైన్ చేసిండు, గెలిచిండు, 3వ సారి రిజైన్ చేసిండు. 6 సార్లు ఈటల రాజేందర్ గారు ప్రజలతో మమేకమై ఉన్నందుకే ఆ విజయం సాధ్యమైంది. ఈరోజు అధికార పార్టీ ఇన్ని ప్రలోభాలు పెట్టినా, ఇంత ఒత్తిళ్లకు గురి చేసినా, ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసినా, ఈరోజు ఈటల రాజేందర్ గారు ఇంత ధైర్యంగా ఎన్నికలకు ఎందుకు వచ్చిండంటే వారిపైన ఉన్న అపారమైన నమ్మకం ప్రజల లోపల ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈరోజు చూడండి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చివరాఖరికి ఏం చెప్తుందండి? అభివృద్ధి మన్నటిదాకా అభివృద్ధి, మా అభివృద్ధిని చూసి ఓట్లేయాలి, మా సంక్షేమ పథకాలను చూసి ఓట్లేయాలని చెప్పిన ఈ టీఆర్ఎస్ పార్టీ మరి చివరాఖరికి చివరంకంలో ఏం దేనికి తెరలేపిర్రు? 6,000 రూపాయలు ఒక్క ఓటర్కి 6,000 రూపాయలు ఇచ్చి ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, మేము అన్ని రాజకీయ పార్టీలను తలదన్నే విధంగా మా దగ్గర డబ్బులు, అక్రమ సంపాదన ఉంది, ఆ అక్రమ సంపాదనతో మేము ప్రజల్ని కొనుగోలు చేస్తాం, ఓట్ల రూపంలో ఉన్న ప్రజల్ని కొనుగోలు చేస్తాం అని చెప్పి వీరు అహంకారపూరితంగా ఏదైతే ప్రజల ముందుకు వచ్చారో ఈ అహంకారానికి చెంపపెట్టుగానే మేము హుజూరాబాద్ ఎన్నిక తదనంతర ఫలితాలను కూడా చూడబోతున్నాం. రైట్ దిలీప్ గారు, ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు కరిణి అరవింద్ గారు, టీఆర్ఎస్ ట్రేడర్, జూమ్లో మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్తే అరవింద్ గారు. ద సేమ్ టైం మాలకొండయ్య ఎనిమిరెడ్డి గారు, ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే మాలకొండయ్య గారు. ఎస్, ఇక పాపారావు గారు రాజకీయ విశ్లేషకులు జూమ్లో మనకు జాయిన్ అయ్యారు. నమస్తే పాపారావు గారు. ఎస్ అరవింద్ గారు, ఇప్పటివరకు దిలీప్ గారు చెప్పింది మీరు వినే ఉంటారు, చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది, బీజేపీకే రాబోయే భవిష్యత్తులో మొత్తం బీజేపీదే అని చెప్తున్నారు. సో ఏం చెప్తారు సార్? గుడ్ మార్నింగ్ సార్. చర్చలో పాల్గొంటున్నటువంటి మీకు, దిలీప్ అన్న గారికి, పెద్దలందరికీ మంచిదైన దండాలు సార్. తెలంగాణ ఉద్యమ వందనాలు. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకు చాలా క్లారిటీ ఉన్నారు సార్. మేము ఎవరికి ఓటేయాలనేటువంటి విషయం పైన వాళ్ళు నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇప్పటికీ ఎందుకు నిర్ణయం తీసుకొని ఉన్నారు అంటే, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ముందున్నటువంటి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కూడా తప్పకుండా, మేము 6 సార్లు ఎన్నిక జరిగితే 6 సార్లు ఆడ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎందుకు గెలిచిండ్రు అంటే, ఆడ మా పార్టీ అప్పటికే 2004 నాటికే మాకు 4 మండలాలు 4 MPPలు 4 ZPTCలతో ఇవాళ మేము బలంగా ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ సార్. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట ఉన్నటువంటి నియోజకవర్గం హుజూరాబాద్, పాత కమలాపురం ఇప్పుడు ఉన్నటువంటి హుజూరాబాద్ నియోజకవర్గం. ఏ వాళ్ళకు నమ్మకం ఉండొచ్చు, దాంట్లో అభ్యంతరం ఏం లేదు, కానీ మేమేమంటా ఉన్నాం సార్ అంటే, అన్న దిలీప్ అన్న మాట్లాడుతూ ఇవాళ కేవలం 4-5 నియోజకవర్గాలకు మాత్రమే అభివృద్ధి జరిగింది, మిగతా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు సార్. అయితే మేమేం చెప్తా ఉన్నామంటే, ఇబ్రహీంపట్నంకి మేము తీసుకొస్తాం సార్. మా ఇబ్రహీంపట్నంకి దిలీప్ అన్ననే నేను, ఇది అయిపోయిన తర్వాత నేను ఎట్లాగూ వారు అందుబాటులో హైదరాబాద్ లోనే ఉండరు కాబట్టి వారిని మా ఇబ్రహీంపట్నంకి తీసుకొని వస్తాను. పూర్వం 2014కు ముందు ఇబ్రహీంపట్నం ఏ పద్ధతిలో ఉండే, వారికి ఫోటోలు కానివ్వండి, లేదు అనుకుంటే వీడియోలు కానివ్వండి, ఆ విజువల్స్ వారికి చూపిస్తాను. ఇప్పుడు ఏ పద్ధతిలో అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏ పద్ధతిలో ఉంది వారికి చూపిస్తాను. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసి చూపించిన తర్వాత, లేదు అనుకుంటే మీ దగ్గరికే తీసుకొని వస్తాను, ఆధారాలు అన్ని అవన్నీ తీసుకొని మీ దగ్గరికి వస్తాను, లేకుంటే మిమ్మల్ని తీసుకొని పోయి ఇబ్రహీంపట్నానికి చూపిస్తాను. ఏ రకంగా ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి జరిగింది, గతంలో ఏ పద్ధతులు ఉండే, ఇప్పుడు ఏ పద్ధతిలో ఉంది అనేటువంటి అభివృద్ధి ఇక మీరే చెప్తారు సార్. ఇవాళ అంతిమంగా జనం న్యాయ నిర్ణేతలు సార్. ఇవాళ మనం 4 మాటలు మాట్లాడొచ్చు కాక, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అది నిజం చేసే ప్రయత్నం మనం చేయొచ్చు కాక, కానీ ఇవాళ చైతన్యవంతులైనటువంటి జనము ఎవరి వైపు ఉండాలో, ఎవరి వైపు పోలరైజ్ కావాలో, ఎవరి వైపు
వాళ్ళు ఉండాలో చాలా స్పష్టంగా ఇవాళ జనం మాత్రం చాలా క్లియర్ గా ఉన్నటువంటి మాట వాస్తవం సార్. ఎందుకు అంటే అది దుబ్బాకని ఒక్కటి మినహాయిస్తే ఆ ఎన్నిక ఏ ఎన్నిక కావచ్చు, ఆ ఉప ఎన్నిక ఏ ఉప ఎన్నిక అయినా కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ వెంటనే పోలరైజ్ అయినరు. ఎందుకు టిఆర్ఎస్ పార్టీ వెంట పోలరైజ్ అయినరు అంటే సార్, వీళ్లకు కేసి వాళ్ళకు నమ్మకం ఏర్పడ్డది, మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితేనే మాకు శ్రీరామ రక్ష. ఇక్కడ హుజురాబాదు నియోజకవర్గంలో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటేస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు సంక్షేమం జరుగుతుంది అనేటువంటి ఆలోచన లోపల ఇవాళ హుజురాబాదు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇవాళ ఈటల గారు కేవలం ఆత్మగౌరవం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారే కానీ ఎక్కడ కూడా వాళ్ళు మేము బీజేపీ పార్టీ గెలిస్తే మేము పెంచిన డీజిల్ ధర తగ్గిస్తామని చెప్పో, పెంచిన పెట్రోల్ ధర తగ్గిస్తామని చెప్పో, లేకుంటే పెంచిన గ్యాస్ ధర తగ్గిస్తామని చెప్పో, నూనెల ధరలు తగ్గిస్తామని చెప్పో ఒక్క మాట కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నేను మీకు ఒక విజువల్ చూపిస్తాను సార్. ఇవాళ 7 గంటలకు ప్రారంభమైంది ఇవాళ ఎన్నికలు, ఇవాళ ఓట్లు ప్రారంభమైనాయి కాబట్టి ఇవాళ గ్యాస్ గుర్తుకు దండం పెట్టి, వాళ్ళు గ్యాస్ గుర్తుకు దండం పెట్టి ఇవాళ మేము పోయి టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి ఇవాళ చెప్పి పెడుతున్నటువంటి పరిస్థితి. అరవింద్ అన్న గ్యాస్ గుర్తు ఓటేస్తారేమో చూడండి, ప్రజలు పోయి టిఆర్ఎస్ పార్టీకి ఓటేయరేమో అన్న. టిఆర్ఎస్ పార్టీ ఎందుకు అన్న, ఒక మాట మీరు ఇట్లనే మాట్లాడతారు, మీరు తిరుగుతున్నది కార్లల్లా మరి కారుకు అధ్యయం అని చెప్పనంటారా, ఇట్లా మాట్లాడకండి సార్. ఇవాళ పెంచిన ధరల్ని గ్యాస్ గుర్తుకు దండం పెట్టిపోయారు అంటున్నారు కదా, గ్యాస్ గుర్తుకు ఓటేస్తారేమో అంటున్నా. రైట్, ఏం జరుగుతున్నాయి, గ్యాస్ దండం పెట్టి పోయి ఓట్లు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఇంత పెంచినటువంటి దాన్ని సిద్ధంగానే ఉన్నారు. రెండో తారీఖు కోసం ఎదురు చూడండి, 2వ తారీఖు రోజు ఏం జరుగుతుందో సిద్ధంగానే ఉన్నాం, అందరం సిద్ధంగానే ఉన్నాము. మీకు వచ్చిన నివేదికలు మీ దగ్గర ఉన్నాయి, మాకు వచ్చిన నివేదికలు మా దగ్గర ఉన్నాయి, ప్రజల దగ్గర మొత్తం నివేదికలు ఉన్నాయి. లోపల ఇవాళ గెలు సార్, 600 అయినా 100, 150 అయినా భూమి ఆకాశాలని ఇవాళ వీళ్ళు ఒకటి చేసే ప్రయత్నం చేసినా కూడా ఆడ గెల్లు గారి గెలుపు లాంఛనమైనటువంటి విషయం తిట్టతెలం.